సేమ్ టైం మీరు గాడ్ ఫాదర్లో కూడా చేశారు ఎట్లా అనిపించింది సార్ ఇప్పుడు మన చిరంజీవి గారు ఏంటంటే వన్ ఫిఫ్టీత్ మూవీ నుంచి మళ్ళీ ఆయన ఇండస్ట్రీలోకి రావడం జరిగింది ఎందుకంటే గతంలో మీరు చేసే ఉంటారు ఇప్పుడు మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గాడ్ ఫాదర్లో మీరు చేశారు మీకు ఎట్లా అనిపించింది ఆ సినిమాలో నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాయండి చిన్నప్పటి నుంచి తెలుగు కూడా కూడా చాలా మంది తెలుగు ప్రజలకు మన ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా ఆయననే డెడికేషన్ ఆయననే ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తేనే పెరిగాము ఆయన సినిమాలు చూస్తేనే కాలేజ్ లోకి వెళ్ళాము ఆయన చూస్తేనే ఆ సినిమా ఫస్ట్ డే సినిమా వచ్చిందంటే చొక్కాలు జుంపుకొని లైన్ లో నిలబడేసి టికెట్ల కోసము ఆ అప్పట్లో చేశాక అది మళ్ళీ బ్యాక్ రాదండి ఆయన చూస్తూనే ఎప్పటికైనా ఎప్పటికైనా అన్నయ్య ముందరికి వెళ్ళాలా అన్నయ్య ముందరికి వెళ్ళాలి కానీ దేవుడి దయవాళ్ళ నాకు ఆచార్యతో నా కోరిక తీరీల్ హీరో హీరోగా అన్నయ్యతోని రామ్ చరణ్ తో సీన్స్ అండి నాకు డబల్ డబల్ ఇద్దరితో కోరిక లేరు వేరే దానికి కూడా మంచి నాకు అపలో మంచిగా విషెస్ వచ్చాయండి ఆచార్య సూపర్ అసలు చాలా మంది ఆర్టిస్టులు కోరిక ఉంటుంది అన్నయతో చేయాలని చెప్పి చాలా మంది ఉన్నారండి ఇండస్ట్రీ లో ఆయనతో కాంబినేషన్ పడాలి ఆయనతో చేయాలని చెప్పేసి నాకు అలాంటిది నాకు ఆచార్యలే గాడ్ ఫాదర్ సార్ కాంబినేషన్ పడాలండి నాకు అలాంటిది ఆచార్య అండ్ గాడ్ ఫాదర్ లో వచ్చిందంట సూపర్ అంటే ఆయన సెట్ లో ఎలా ఉంటాయి సార్ అయ్యో సెట్ లో ఆయన చెప్తాడండి ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ కి నీ సీన్ ఇలా చేస్తే బాగుంటది ఇలా చెయ్యి నువ్వు వచ్చే ముందు లీడ్ తీసుకో కొంచెము డైలాగ్ కి ముందు డైరెక్ట్ ఓపెన్ కాకు ఇలా చిన్న మేనరిజం కానీ బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఓపెన్ గా అని చెప్పేసి చెప్తారండి అన్నయ్య కూడా అయ్యో అద్భుతం అండి ఆయన నో వర్డ్స్ టు స్పీక్ ఆయన గురించి మాట్లాడలేదు చెప్పకూడదు ఇక వేరండి సూపర్ సార్ మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీహరి గారు లెజెండరీ యాక్టర్ ఆయన మీరు అన్నట్టు ఇందాక మన కోటా శ్రీనివాసరావు గారు ఏ విధంగా అయితే మన ఇండస్ట్రీలో ఆయన తక్కువ మంది ఎవరైతే ఉన్నారో శ్రీహరి అన్నగారు ఫైటర్ నుంచి కష్టపడుతూ ఒక మళ్ళీ సైడ్ ఆర్టిస్ట్ సైడ్ క్యారెక్టర్ చేస్తూ మళ్ళీ విలన్ క్యారెక్టర్లు చేస్తూ మళ్ళీ దానికి హీరోగా వచ్చి నించి ఉన్నాడండి అంటే చాలా స్ట్రగుల్ చేస్తాడండి ఆయన డెడికేషన్ కి చెప్పలేము ఇంకా నో ఎండ్ ఆయన చాలా డెడికేషన్ అండి ఆయన మీకు శ్రీహరి గారితో పరిచయం అయ్యో చాలా మంచి పరిచయం ఉండే హర్యానాతో నేను మూడు సినిమాలు నాలుగు సినిమాలు చేశానండి ఫస్ట్ సినిమా వచ్చి డి చేశానండి హర్యానాతో పాటే ఉంటారు అవును డి సినిమా ఒకటి మళ్ళీ భైరవ అని చెప్పేసి గులాబీ శ్రీని గారి డైరెక్టర్ అండి దానికి ఆ సినిమాలో చేశాను శ్రీహరి అయ్యో చాలా షార్ట్ గ్యాప్ లో అన్న పక్కన కుర్చీ చేసుకుని అన్న పక్కనే కూర్చుండే వాళ్ళ అన్న మంచిగా కామెడీస్ చేస్తుండే జోకులు చెప్తుండే నవ్వు ఇస్తుండే మాట్లాడేవాడు మంచిగా జువల్ ఎందుకంటే ఆయన డౌన్ టు అర్త్ కదండి ఆయనకు తెలుసు వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ డౌన్ టు అర్త్ వచ్చిన వాళ్ళకి తెలుసు సో ఆయన అందరితో ట్రీట్ అలానే ఉంటుండే నేను పెద్ద యాక్టర్ నేను ఇప్పుడు ఆయన లేకుండే అండి అందరితోని ఈక్వల్ గా ఉంటుండే అండి ఇదేనంటే ఇప్పుడు శ్రీఆర్ గారు మీరు డి అన్నారు ఆ డి ఎట్లా అంటే చాలా మంది ఆర్టిస్ట్కి మంచి అవును ఇచ్చిన సినిమా లైఫ్ శ్రీనువాయిట్ల గారు డైరెక్టర్ మంచి తెలంగాణ స్లాంగ్ శంకర్ అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ పీక్స్ ఉంటదండి ఆయన ఆయన ఆ డైలాగ్ చెప్తుంటే ఇప్పటికీ మ్యూస్ లో ట్రోల్స్ చాలా వరకు అవునండి అవును ఇప్పటికీ ప్లే అవుతుంటాయండి లో ఎగ్జాక్ట్ ఇప్పటికే అంటే మంచి క్యారెక్టర్ అవును ఆయనది వ్యక్తిగతం కూడా చాలా మంచివాడు అండి వ్యక్తిగతం కూడా చాలా మంచివాడు రోజు ఆయన ఇంటి ముందర ఒక పది నుంచి ఇరవై మంది ఉండేవాళ్ళు అండి వాళ్ళు డైలీ ఏదో హెల్ప్ చేసేవాడే అండి అతను ఎంత సంపాదిస్తున్నాడు అనేది తెలియ పక్కన పెడితే ఈయన ఖర్చు పెట్టేది ఎక్కువ దానం ఎక్కువ చేసేవాడు అండి ఎందుకంటే లైవ్ గా నేను చూశాను సెట్ లో కూడా షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరో వస్తుండే అన్నా నాకు ప్రాబ్లం ఉందన్న ఆ ప్రాబ్లం సందరికి డబ్బులు ఇచ్చేవాడు ఇంకా పెద్ద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండే ఈయన స్వయంగా వెళ్లి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ చేసి వచ్చేవాడు సూపర్ సూపర్ అసలు మీ జర్నీ అనేది కూడా చాలా మీరు ఎంత సినిమాలో ఎంత వైలెంట్ గా కనిపిస్తున్నారు మీ జర్నీ అంతా కూడా అంత సాఫ్ట్ గా ఉంది మీరు ఫస్ట్ ముందు అన్నట్టుగా చాలా అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది చాలా కూల్ గా ఉంది చాలా సూపర్ సార్ అసలు థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అయితే మాత్రం హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ అంటే మీరు ఒక మంచి పాన్ ఇండియా మూవీలో చేసి మీ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మీరు చేసుకొస్తున్న సినిమాలు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు అనేది ఇక్కడ నుంచి మొదలైందని చెప్పని నేను కూడా అనుకుంటున్నాను డెఫినెట్లీ డెఫినెట్లీ అండి ఎందుకంటే పాన్ ఇండియా మూవీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఇది అన్ఫర్గబుల్ మూమెంట్ ఇది అవును ఎందుకంటే

వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని